सर मी पेरु ना पेरु दंडा एल्ला रेड्डी भारतीय जनता पार्टी लो बी जिला बीजेपी उपाध्यक्ष नेनु सो इप्पुडु चूसुकुंटे नागार्जुन सागर लो प्रचारालु अयिते मोदलैनि सो टिकेट कन्फर्म कालेदु अयिना प्रचारालु अयिते चाला बागा चेस्तुन्नारु सो प्रचाराल गुरिंचि गानि आ प्रजल नुंचि स्पंदन एट्ला वस्तुंदि భారతీయ జనతా పార్టీకి మంచి స్పందన వస్తుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా ముందుకెళ్లే దిశలో భారతీయ జనతా పార్టీ ఉన్నది సో అంటే భారతీయ జనతా పార్టీలో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారండి మేము భారతీయ జనతా పార్టీలో 2014 నుంచి మేము భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తున్నాము ప్రీతమ నాయకుడు శ్రీధర్ రెడ్డి అన్న గారితో పాటు నేను భారతీయ జనతా పార్టీలో 2014 లో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాను సో ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు బీజేపీ పార్టీ సోదరులందరికీ ఎవరైతే బీజేవైఎం సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నది బీజేవైఎం సోదరులకు గాని భారతీయ జనతా పార్టీలో ఉన్న అన్ని బీజేవైఎం గాని కిసాన్ మోర్చా గాని మన మిగతా మోర్చల ఎస్సీ మోర్చా గాని యువ మోర్చా గాని అన్ని మోర్చల నాయకులకు మనం చెప్పే సందేశం ఒకటి ఏందంటే ఈ రోజు చూసుకుంటే దుబ్బాకలో మనం గెలిచినాం హైదరాబాద్లో 48 స్థానాలు మనం గెలిచినాము నెక్స్ట్ గెలవబోయే సీటు నాగార్జున సాగర్ సీట్ అన్నది నేను మా బీజేపీ యువ నాయకులకు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ నేను చెప్తున్నా ఓకే సో బీజేపీ పార్టీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే గతంలో చూసుకుంటే బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు యాంటీగా ఉండేది అనమాట టీఆర్ఎస్కు ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఉండేది బట్ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎట్లా అనిపిస్తుంది ఈరోజుకి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రత్యామ్నాయమైన పార్టీ లెక్క ఎదిగింది ఇంతకుముందుకు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎవరు ఎవరు అని అంటే ఎదురు చూసేది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కానీ భారతీయ జనతా పార్టీని ఎదురుగా ఎదురుపడే పార్టీ ఏది అని అంటే భారతీయ జనతా పార్టీ సో బీజేపీ పార్టీకి నాగార్జున సాగర్లో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తా అనుకుంటున్నారు నాగార్జున సాగర్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే 2014లో మేము ఈ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు రోడ్లు కానీ ప్రతి పల్లెటూళ్ళల్లో గ్రామాలలో ఉన్న రోడ్లు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఏవి అయితే పని చేసిరు అంతకుముందుకు చేసిరు జానారెడ్డి గారు ఈరోజుకి అప్పుడు పని చేసిరు అంతకుముందు చేయలే అటువంటి పనులు ఈరోజు ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు కానీ మెయిన్ వాటర్ సమస్య కానీ మిగతా ఏ సమస్య ఉన్నా కానీ తీర్చేదానికి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు జానారెడ్డి గారి విషయానికి వస్తే జానారెడ్డి గారు ఈసారి పోటీ చేస్తారు లేదంటే వాళ్ళ కొరకు రఘువీర్ రెడ్డి గారు పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది సో వారి గురించి మీరు ఏం చెప్తారు మేము యుద్ధం కోసం సిద్ధమై ఉన్నాము భారతీయ జనతా పార్టీ యుద్ధంలో గెలవడానికి సిద్ధంగా ఉన్నది జానారెడ్డి పోటీ చేయొచ్చు జానారెడ్డి కొడుకు పోటీ చేయొచ్చు జానారెడ్డి చిన్న కొడుకు పోటీ చేయొచ్చు వేరే వాళ్ళు ఎవరు పోటీ చేసినా కానీ మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నదనని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నది అనూహ్య కారణాలలో వచ్చిన ఎలక్షన్ల వల్ల మేము ముందుకెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము జానారెడ్డి పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు జానారెడ్డి కొడుకు పోటీ చేసినా అభ్యంతరం లేదు జానారెడ్డి చిన్న కొడుకు పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు సో ఇక నిన్నమన ఎక్స్పైర్ బట్టి నోముల నరసింహయ్య గారి గురించి మీరు చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు నోముల నరసింహయ్య మా నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్ కాదు మా నియోజకవర్గం నుంచి జానారెడ్డి కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు పోటీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాము ఏ రోజుకు కూడా నోముల నరసింహయ్యది అనోన్ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ నగరకల్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిండు ఈ ఆ రోజుల్లో ఆయనకు కేసీఆర్ గాలి వల్ల ఈరోజు నోముల నరసింహ అయిన క్యాండిడేట్ ఇక్కడ తెలిసింది అంతే తప్పితే కానీ ఈరోజు నోముల నరసింహ ఫ్యామిలీ కానీ వేరే ఫ్యామిలీ కానీ ఇక్కడ అనుసరించే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ బలంగా చాలా బలం పెరిగింది మేము గత 2018 ఎలక్షన్లో మా మేడం మా నివేదారెడ్డి గారు పోటీ చేసినప్పుడు మేము 40-50 వేల మందితోటి నామినేషన్ వేసినాము 2014లో ఒక భారతీయ జనతా పార్టీ దిమ్మలేని గ్రామంలో మేము 2014లో 115 గ్రామ పంచాయతీలలో భారతీయ జనతా పార్టీ దిమ్మనెగరేసేగల శక్తి తెచ్చుకున్నాము అనూహ్య కారణాలలో గెలుపోవటం సహజం
ఆ గెలుపోవడం సహజం అయినప్పుడు మాకు ఓటమి దింగరించింది. ఈరోజు 2000 ఇప్పుడు వచ్చిన ఎన్నికలలో మేము పోటీ చేసి 100% భారతీయ జనతా పార్టీ నివేదిత రెడ్డి గారిని గెలిపిస్తామని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాం. సో ప్రధానంగా నాగార్జునసాగర్లో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మీకు పోటీ ఎవరనుకుంటున్నారు? నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మాకు పోటీ ఏం కాదు, మాకు పోటీ ఉన్నది కాంగ్రెస్ తోటి పోటీ ఉన్నది. అనూహ్యం క్యాండిడేట్ నాగార్జునసాగర్ క్యాండిడేట్ నాగార్జునసాగర్ నుంచి అనూహ్యంగా గెలిచిన క్యాండిడేట్ నోము నరసింహయాదవ్. జానారెడ్డి గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రాతిపత్యం వహిస్తున్న నియోజకవర్గం నాగార్జునసాగర్కి నియోజకవర్గం. అట్లాంటప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి మీదనే మాకు పోటీ. టీఆర్ఎస్ని మేము లెక్కలోకి తీసుకోవట్లేము, మా పరిధి కాదు అది. టీఆర్ఎస్ అనేది మాకు పరిధి కాదు, జానారెడ్డి మీదనే మేము పోటీ చేస్తున్నాం. జానారెడ్డితోటే మాకు పోటీ. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎలక్షన్ అయినా అంతకుముందు ఎలక్షన్లో అయినా మేము జానారెడ్డిని బేస్ పెట్టి మాట్లాడుతున్నాం. జానారెడ్డితోటే మాకు పోటీ. టీఆర్ఎస్ అనూహ్య కారణాలలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు చేస్తున్నదో అవి మేము ప్రజల్లో వివరించిన శక్తి మాకున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది డల్లాస్ అనేది ప్రజలకు అర్థమైంది. రేపు మేము కాంగ్రెస్ మీదనే కొట్లాడగల శక్తి ఉంది. కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఏదైనా కొట్లాడగల శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అది మన నియోజకవర్గంలో నివేదిత రెడ్డి గారికి మాత్రం దక్కుతుంది. అది ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు అని అంటున్నారు. గతంలో రామ్మూర్తి యాదవ్ పోటీ చేసిండు 1994లో రామ్మూర్తి యాదవ్ పోటీ చేసిండు, స్వల్ప మెజారిటీతోటి జానారెడ్డి మీద గెలిచిండు. తర్వాత ఎన్నడూ కూడా ఓటమి పాలయ్యిండు రామ్మూర్తి యాదవ్. ఏ రోజు కూడా జానారెడ్డి మీద జానారెడ్డి గెలిచింది 20,000 మెజారిటీతోటి గెలిచిండు. ఏసారి కూడా, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు కూడా బీసీ మీద 20-25,000 మెజారిటీతోటి జానారెడ్డి గెలిచిండు. ఈరోజు బీసీ సామాజిక వర్గం అనని నాగార్జునసాగర్లో ప్రత్యన్యాయం కల్పిస్తున్నారు. బీసీ సామాజిక వర్గం ఉంటే ఇది బీసీ కాన్ఫరెన్స్ అయ్యి ఉంటే, ఈరోజు బీసీ సామాజిక వర్గం అయ్యి ఉంటే ప్రతిసారి కూడా బీసీ ఎమ్మెల్యే ఈడో ఎమ్మెల్యే కావాలి కదా. ఏ రోజు కూడా బీసీ సామాజిక వర్గంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యే అయినప్పుడు రామ్మూర్తి యాదవ్ ఒక్కసారి 2000 మెజారిటీతో జానాడి మీద గెలిచిండు. మిగతా సార్లు ఓడిపోయినది మొత్తం కూడా జానాడి మీదనే కదా. బీసీలే కదా, రెడ్డీలు ఎవడు పోటీ చేయలే కదా. రెడ్డీలు పోటీ చేసి ఉంటే అంత మెజారిటీ రాకపోయి ఉంటే కదా. బీసీ సామాజిక వర్గంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక నాయకుడు కూడా రామ్మూర్తి యాదవ్ కదా. 2 సార్లు ఓడిపోయింది, 20-25,000 మెజారిటీ చిలుకుతోటి ఓడిపోయింది కదా. ఇది బీసీ సామాజిక వర్గం నాగార్జునసాగర్ కాదు మిత్రులారా. ఈ సాగర్ నియోజకవర్గంలో బీసీలకు ఓసీలకు వీళ్ళకి ఎంత సామాజికంగా ఉందో ఓసీలకు కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. బీసీ సామాజిక వర్గం అయితే నాగార్జునసాగర్ నియోజకవర్గం అందరు అంటున్నారు ఏనాడు గెలవలేదు బీసీ, ఒక్కసారి గెలిచిండు అంతే, తప్పితే వేరే గెలవలేదు.